నమస్తే శేఖర్ భాష గారు. ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాము రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ రోజుకో మలుపు తీసుకుంటోంది. సడన్గా శేఖర్ భాష గారు ఒక 5 డేస్ నుంచో 6 డేస్ నుంచో ప్రతి మీడియా ఛానల్లో కనిపిస్తున్నారు. ఏంటి రీజన్, మీరు బయటికి రావడానికి రీజన్ ఏంటి అసలు? మా ఇల్లు పక్కనే, మీరు పిలిచారు వచ్చాను అంతే, మరీ దూరం పోవట్లేదు. సో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకటి వైరల్ అయింది, సో వాళ్ళు ఏదో ఫీల్ అయ్యారు, దీంట్లో న్యాయం ఉంది, వీటి చెప్పే దాంట్లో పాయింట్ ఉంది, లాజిక్ ఉంది, ఐ థింక్ వీ షుడ్ గెట్ దిస్ అవుట్, దాన్ని బయటకు తీసుకురావాలి మనం అనుకుంటున్నారు. ఒకవేళ నేను నిజంగా చేసేది తప్పనిపిస్తే ఎవరు మాత్రం నన్ను పిలుస్తారండి? ఒక ఆడపిల్ల మీద, అమాయకమైన ఆడపిల్ల మీద నేను నిందలేస్తున్నానంటే ఏ యూట్యూబ్ వాళ్ళు మాత్రం పిలిచి ఇది చేస్తారు? మీరు ఆడపిల్లే కదా. కాదు అసలు ముందు మీరు స్టాండ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? స్టాండ్ తీసుకోవడం అంటే ఏం లేదు, నేను స్టాండ్ ఏం తీసుకోలేదు, యాక్చువల్గా ఫ్యాక్ట్స్ వెరిఫై చేశాను. ఓకే, వెరిఫై చేసినప్పుడు క్లియర్ కట్గా ఐ ఫౌండ్ ఎ కేస్ వేర్ షీ క్లెయిమ్స్ మస్తాన్ సాయి సార్ హస్బెండ్ నాకు ఆ అబ్బాయి తెచ్చిపెట్టండి, అతను నేను రిలేషన్లో ఉన్నాము, అతను నన్ను మోసం చేశాను అని చెప్పిన తర్వాత వాట్ ఈస్ దిస్ ఆల్ డ్రామా అని చెప్పి అనిపించింది. ఇంత డ్రామా ఎందుకు? ఒక సంవత్సరం క్రితమే నువ్వు ఇంత పెట్టి, నేను 13 ఏళ్ళు రిలేషన్లో ఉన్నానని చెప్పి ఎట్లా చెప్తావు, ఎంత బొంకుతున్నావు పచ్చిగా అని చెప్పి నాకు అనిపించింది. నేను అదే మీడియా ముందుకు తీసుకొచ్చాను. సో ఇనిషియల్గా ఆధారాలు తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది, బట్ మన మీడియా షార్ట్ మెమరీ, ఆ పాత డ్రగ్ కేసులు ఇవన్నీ కూడా మర్చిపోయారు. ఇప్పుడు రైట్ నౌ అంత, ఇప్పుడు నేను చెప్తుంటే అందరూ అవునా అక్కడికి డ్రగ్ కేసు ఉందా అని అడుగుతున్నారు చాలామంది. బట్ డ్రగ్ కన్జ్యూమర్ కేసు ఉంది, ఆ డ్రగ్ పెడలర్ అంటే డ్రగ్ అమ్ముతున్నట్టు పట్టుబడింది, పట్టుబడితే 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా ఉంది. ఇన్ని పెట్టుకొని ఆవిడ ఇంత పచ్చిగా వచ్చి బయట పొంగుతుందంటే ఏం చెప్పాలి? కాదండి, ఇండస్ట్రీలో ఇప్పుడు రాజ్ తరుణ్కి సంబంధించి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అలానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. పర్టికులర్గా ఎవరు తన సైడ్ నుంచి స్టాండ్ తీసుకోలేదు, మీరు ఒక్కరే వచ్చారు? లేదమ్మా, కొంతమంది మాట్లాడుతున్నారు, మీరు గమనిస్తే కొంతమంది జర్నలిస్టులు. ఓకే, చాలా అరాచకంగా ఉంది. జర్నలిస్టుల వరకు ఓకే, బట్ మీరున్న రేడియోలో ఉన్నారు, మీరు మీ ప్రొఫెషన్ కానీ ఎవ్రీథింగ్ ఎప్పుడో ఓకే, రాజ్ తరుణ్కున్న ఒక ఫ్రెండ్షిప్ వల్లనో లేకపోతే ఇంకా దేని వల్ల? ఫ్రెండ్షిప్ ఉంది, బట్ అది మామూలు మీకున్న మీడియా వాళ్ళకున్న పరిచయం తప్ప ఇంకా స్పెషల్ ఫ్రెండ్షిప్ ఏం కాదు. దానివల్ల కాకపోయినా నేను ఆల్రెడీ బీన్ అన్ యాక్టివిస్ట్, ఒక 2-3 నెలల నుంచి నేను ఇట్లాంటి వాళ్ళందరికీ పోరాడుతున్నాను. ఓకే, సో ఇది ఇవాళ కొత్తగా ఏం రాలేదు, బట్ రాజ్ తరుణ్ సడన్గా వచ్చింది, అడిగారు అందులో తెలిసిన వాళ్ళు మీడియాలో మీలాగే పరిచయస్తులు వచ్చి మాట్లాడతారని అడిగారు, స్టార్ట్ చేశాను, అలా ఇంకా అందరూ అడగడం మొదలు పెట్టారు. ఓకే, మీరు కొన్ని ఆధారాలు సేకరించాను తన గురించి అని అన్నారు, వాటిలో ఏం తెలిసింది మీకు? ఫస్ట్ ఆవిడ డ్రగ్ అబ్యూస్ హిస్టరీ తెలిసింది. ఓకే, తర్వాత ఆవిడ డ్రగ్స్ పెడలర్గా ఎట్లా మారింది, ఎవరు మార్చారు, తర్వాత దాంట్లోనే ఆవిడ డ్రగ్ పెడలర్తో ఒక డ్రగ్ పెడలర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని, తర్వాత ఇంకో మస్తాన్ సాయి అని ఇంకో అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా వరుస పెట్టి అన్వీల్ అవుతున్నాయి దాంట్లోనే. ఇవి ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా మనం డాట్స్ అన్నీ కలిపితే రాస్తారని చెప్పేది కూడా అదే, నాకు కరెక్ట్గా ఈ ఎప్పుడైతే ఈ డ్రగ్ మాఫియా వీళ్ళు ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి నేను దూరంగా ఉండడం మొదలెట్టాను. చెప్పేవాడిని మానేయని, బట్ షీ డజంట్ కేర్. బట్ అయినా విడిపోయిన తర్వాత తన లైఫ్ తంది, నా లైఫ్ లాగింది. కానీ ఏ రోజు ఇంత డ్రగ్ పెడలింగ్ చేసి కేసు ఇంటి మీదకి తీసుకొచ్చి 45 రోజులు జైలుకి వెళ్ళిన తర్వాత రేపు ఒక డ్రగ్ పెడలర్తో నువ్వు ఉంటున్నావు అని అడిగే సమాజం, రేపు నన్ను ఎంత నీచంగా చూస్తారు, రేపు ఏదైనా నువ్వు కూడా అమ్ముతున్నావు అని అడుగుతారు, ఇంత దారుణంగా ఉండే అమ్మాయితో నేను ఉండడం కరెక్ట్ కాదని చెప్పి రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఓకే, అది అంటే అక్కడ కూడా చూడండి మనిషి ఎంత ఇదో, అమ్మాయి రానివ్వకుండా కాదు తనే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇది మీరు సేకరించిన ఆధారాలను బట్టి, బట్ తన అక్కడ కంప్లీట్ వేరే వర్షన్ చెప్తోంది. మీరు కొన్ని ఎవిడెన్సెస్ ఇచ్చారు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఏంటి? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ నా దగ్గర ఉండేది ఏం లేదు, మా పబ్లిక్ డొమైన్లో ఉన్నవే నేను తీశాను. పోలీస్ కంప్లైంట్ ఆ అమ్మాయి ఇచ్చినవి, ఆ అమ్మాయి మీద ఇచ్చినవి కాదు, ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్. తను ఎవరిపైన ఇచ్చింది? మస్తాన్ సాయి. మస్తాన్ సాయి పైన. ఆ అమ్మాయి గుంటూరులో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇచ్చిన కంప్లైంట్, తర్వాత ఇక్కడ అమ్మాయి మీద ఉన్న డ్రగ్ కేసులు అవి, ఇవి గవర్నమెంట్ పెట్టినవి, ఐ మీన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వచ్చిన కేసులు డైరెక్ట్గా. ఓకే, అది ఎవరు ప్రైవేట్ పర్సన్ వచ్చి పెట్టరు, డ్రగ్ కేసులు కాబట్టి వాళ్ళు పట్టుకున్నాం, అరెస్ట్ చేసామంటారు. అది ఫస్ట్ వరలక్ష్మి కేసు, తర్వాత ఇది. ఓకే, మీరు కొన్ని ఆడియో లీక్స్ కూడా వినిపించారు? ఆడియో లీక్స్ బయట, అవి కూడా బయట రిలీజ్ అయినాయి. అంటే బయట రిలీజ్ అవని కూడా కాకుండా మీరు ఒక ట్రెండు వినిపించారు? అది ఎలా అంటే, ఒకటి యూట్యూబ్లో మనకి బీప్స్ ఉన్నవి రిలీజ్ అయినాయి, బట్ బయట వాట్సాప్ సర్క్యులేషన్లో కొన్ని ఇది అని చెప్పి మనకి
రకరకాలుగా వచ్చినాయి. రైట్. అయితే ఇప్పుడు వీటన్నిటిపైన మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా అందుతున్న న్యూస్ ప్రకారం, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం, శేఖర్ భాషా గారు కూడా గంజాయి తీసుకుంటారు. ఓకే, అసలు విపరీతమైన ఎలిగేషన్స్ వస్తాయి. అమ్ముతారు, దాంతోపాటు మీ బ్రదర్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఇంకా చాలా పేర్లు తీసుకొస్తున్నారు. అంతే, అంటే జస్ట్ లైక్ ఇన్నాళ్ళు లేని సడన్గా ప్రశ్నిస్తే మనం చెడవాళ్ళం అయిపోతాం. ఎక్కడెక్కడో ఎవరెవరో వచ్చేస్తారు అందరు కూడా సీన్లోకి. అంటే ఎంత వెనకాల ఎంత దారుణమైన నెట్వర్క్ని అదే చెప్తున్నారు. 2-3 నుంచి ఈ డ్రగ్ మాఫియా మామూలుగా మనం అనుకున్నది కాదు. దీంట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా లింక్ ఉంది అని డౌట్ వస్తుంది వాళ్ళు చేసే పనులు. అంటే లిటరలీ మేబీ కాల్ ట్రాకింగ్ చేయొచ్చు, సీడీఆర్ తీయచ్చు, లొకేషన్ ట్రాకింగ్ చేయొచ్చు, నేను ఎక్కడ పోతున్నాను ఏంటో ఇలా ఆపుతావా ఆపవా రకరకాల థ్రెట్స్. సో ఇంకా కేసులు పెడతామని ఫైనల్గా అవి కూడా వినకపోతే వాళ్ళని వెళ్ళి పోగేసి, నేను పెట్టిన అమ్మాయి ఎవరైతే నేను ఫస్ట్ సఫర్ అయ్యానని చెప్తూ వచ్చానో ఆ అమ్మాయితోనే రివర్స్ కేసు పెట్టించారు. అంటే మీరు ఏ విషయంలో సఫర్ అయ్యారని? ఒక అమ్మాయి ఎట్లాగే సినిమా అది ఇస్తాను నేను హీరోగా పెట్టి అని చెప్పొచ్చి, నువ్వేం చేస్తావు అంటే, లేదు నాకు వాళ్ళు తెలుసు, నాకు విజేంద్ర ప్రసాద్ తెలుసు, నాకు త్రికోటి తెలుసు, రాజమౌళి కో డైరెక్టర్ తెలుసు, అది ఇది అని వాళ్ళతో మాట్లాడి ఎంత హడావిడి చేసేది. బట్ డబ్బులు అంటే డబ్బులు నేను నా 5 కోట్లు నేను ఏదో రకంగా తీసుకొచ్చేస్తాను, దాని గురించి వరి కావద్దని చెప్పి అంత పెద్దవాళ్ళతో మాట్లాడి స్టోరీ నేను ఒక లైన్ అనుకుంటున్నాను మీరు డెవలప్ చేయండి అంది. ఓకే, సరే మేము మా టీం అంతా కూడాను డెవలప్ చేస్తాం. ఆ అమ్మాయి చెప్పిందనే కాదు, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ అవుతుందో కాదు కానీ స్టోరీ డెవలప్ అయిన తర్వాత మనం వేరే చోట కూడా పిచ్ చేసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ లేకపోతే అమెజాన్ పిచ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను స్టార్ట్ చేశాం. చేసిన తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడో వస్తూ పోతూ ఉండేది, అలా వస్తూ ఉండేది పోతుండేది. బట్ ఒకనొక టైంలో మా ఆఫీస్లో ఆ పక్క పోర్షన్ ఖాళీ అయినప్పుడు ఈ అమ్మాయి వస్తూ పోతున్నప్పుడు ఇది ఖాళీ ఉంది కదా నేను వచ్చేస్తాను అని చెప్పంటే నేను ఓనర్కి ఇంట్రడ్యూస్ చేశాను. ఆ అమ్మాయి వచ్చి దిగింది, ఆ దిగిన దగ్గర నుంచి మాకు మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి గంజాయి ఇంకా మందు ఇవన్నీ కూడా చేసి విపరీతంగా అరిచి గీ పెట్టి పగలు కొట్టేసి నాన్న హడావిడి చేసి హంగామా చేస్తుంటే ఇంకా ఏదో రకంగా దర్జనం తెచ్చిన ఎత్తేసుకున్నా ఎలాగైనా సరే వదిలించుకోవాలని చెప్పి ఖాళీ చేసామంట. ఇదిగో నేను మొన్నే ఖాళీ చేసి వచ్చా, ఊరికి ఖాళీ చేయడం కుదరదు అని చెప్పి తర్వాత మెల్లగా ఏదో రకంగా ఉండడానికి మరి దేనికో లవ్ ట్రాప్ వేసింది. ఓకే, నేను లీవ్ చేస్తున్నాను. అదేంటి నాకు పెళ్ళైంది పిల్లలన్నారు అని తెలుసు కదా అంటే, లేదు మీ ఆవిడ బయట మన ఇద్దరం డైరెక్టరు అండ్ హీరో, బట్ మీ ఆవిడే ఇంట్లో మీ ఆవిడే, బయట ఎవరికి చెప్పద్దు మన ఇద్దరం ఎలా ఉంది ఇలా చెప్తుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తాగుడు ఇదంతా నచ్చింది. ఎలా నేను వదిలించుకుందాం అనుకుంటే అమ్మాయి ఎలా తగులుకుందామని చూస్తుంది. సో నేను కొంచెం దూరం పెడుతున్నాను అది తెలిసిన తర్వాత. ఆ అమ్మాయి ఏం చేసింది మెల్లగా సూసైడ్ అటెంప్ట్ నన్ను ఒప్పుకోకపోతే అని చెప్పి ఒకరోజు మందులు మింగడము అదే నిద్రమత్తలు పెట్టుకుని లైవ్ వీడియో కాల్ చేసి వేసుకుంటాను. వస్తావా రా, వస్తా నేను ఏదో పని మీద పోతుంటా అర్జెంట్గా రా 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 అంటే ఏంటిది అని చెప్పి నేను మొత్తానికి వచ్చి చెప్తే చెప్పు ప్రేమిస్తున్నాను చెప్పు ప్రేమిస్తున్నాను చెప్పు లేకపోతే సూసైడ్. ఇలా బలవంతమైనదనమాట. సరే చచ్చిపోయేట్టుంది ఇంకనే సరేలే ప్రేమిస్తున్నా లే తలుపుది అని చెప్పి లోపలికి వచ్చి తర్వాత పెద్ద డాక్టర్ దగ్గర పోదాం అంటే, లేదు నువ్వు నాకు సంతకం పెట్టు వీళ్ళంతా ఇదే అనమాట. ఇది ఒక బ్యాచ్ ఏంటంటే ఇట్లా మనతో ఏదైనా కమిట్ చేసి అది పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తారనమాట. నాకు అసలు ఇంత ఇది కూడా తెలియదు నాలెడ్జ్ టక్కుని సరే పెట్టేసిన తర్వాత ఆ అమ్మాయి దేనిపైన పెట్టారు మీరు సంతకం? ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రాయాలట. రాసి సంతకం పెట్టారా? నేను రాయలేదు, అమ్మాయి రాసుకుంది. మీరు సైన్ చేశారా? ఓకే, సైన్ చేశాను. తర్వాత మళ్ళీ డౌట్ వచ్చిందనమాట అమ్మాయికి, మళ్ళీ స్టాంప్ ప్యాడ్ తీసింది, మళ్ళీ ఇది అయిపోతుంది. నేను ఒక పక్క చచ్చిపోతున్నారు అంటే ఏంటి పిచ్చి పని చేస్తుంది అనుకుంటే వేసుకుంది. మరి తర్వాత చించేసానో ఏదో చెప్పింది, నేను ఊరికి ఎడరామాడానని చెప్పింది, దాచిపెట్టుకుందో ఏం చేసిందో తెలియదు కానీ. బట్ తర్వాత నుంచి నాకు ఇంకా అది పెట్టుకొని ఆ రోజు నుంచి నన్ను ప్రయత్నంగా తనకు తెలుసు పెళ్ళింది పిల్లలున్నారు అన్నీ తెలుసు, పోలేని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, మీ అబ్బాయి ఇచ్చాడా లేకపోతే మీ పాప ఎలా ఉంది అన్నీ మాట్లాడుతున్నావు అన్నీ కూడా ఉన్నాయి. బట్ అది తెలిసి కూడా అంటే ఏదో ఒక రకంగా వీడిని బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పి ఫస్ట్ అక్కడ దిగింది. మేబీ నిజంగానే మోజు ఉందా ఏమో తెలియదు, బట్ అలా స్టార్ట్ చేసి ఇంకా రోజు నాకు నరకం చూపించడం మొదలెట్టిందనమాట. రా నువ్వు సంతకం పెట్టావు కదా రా, అందుకే నేను నిర్లక్ష్యం చేసి కొద్దీ నేను మీ ఇంటికి వచ్చేస్తా, మీ ఇంటికి వచ్చి గోల్ చేస్తా రచ్చ చేస్తా అని చెప్పి ఒకరోజు మా ఇంటికి వచ్చేసింది. అప్పటివరకు మీ ఇంట్లో తెలియదు?
ఏమిటి ఈగోలు తెలియదు. ఆమె అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటుంది, మా పిల్లలతో ఆడుకుంటుంది, పోతుంది, మా ఆవిడతో మాట్లాడుతుంది, మా అమ్మతో మాట్లాడుతుంది, పెద్ద హీరో అయిపోతాడు మీ వాడు, అది ఇది, నేను మేము అద్భుతమైన సినిమా నిర్మిస్తున్నాం అన్ని మాట్లాడుతుంది. ఈ పెంట చేస్తుంది తెలియదు, ఈ పెంట చేస్తుందనే విషయం కూడా నేను చెప్పలేదు. అమ్మ నాన్నవాడు పెద్దవాళ్ళు, మా ఆవిడ ప్రెగ్నెంట్ ఉంది, ఎందుకు వీళ్ళని టెన్షన్ పెట్టడం, నేను కామ్గా ఉంది. సో ఒక 4-5 రోజులు నేను చూస్తున్నా ఈమె చాలా విచిత్రంగా చేస్తుంది. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసింది, ఆ రోజు ఇంటికి వచ్చేసి ఒక పట్టుకు ఎరా రమ్మంటే రావా, రమ్మంటే రావాలి కదా అని చెప్పి సైకోలాగా నాకు భయం వేసింది. ఏంటి ఇట్లా చేస్తుంది, సరే పద ఇప్పుడు ఎందుకు ఇక్కడ వచ్చాను, పద నేను వస్తున్నాను అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఆవిడ విశ్వరూపం చూపిస్తాను అనమాట. ఏమనుకుంటున్నావు, నేనంటే నేనంటే అది, నేనంటే ఇది, నేనంటే ఎస్పీకి చుచ్చుపోయి ఇచ్చాను నేను, అది ఏం మొత్తం ఆవిడ గోళంతా చెప్పుకొచ్చింది. చెప్పుకుంటూ వచ్చినప్పుడు నేను ఓకే దీంట్లో ఎంత నిజాలు ఉన్నాయి ఎంత, అప్పటి నుంచి నాకు భయం వేసి నేను ఆవిడ ఏ రోజు అయితే సూసైడ్ డ్రామా ఆడిందో అప్పటి నుంచి నేను అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నా ఫర్ సేఫ్ సైడ్. ఆవిడ సూసైడ్ డ్రామా ఆడినప్పుడే నేను స్క్రీన్ రికార్డ్ రన్ చేసుకుని ఆవిడ సూసైడ్ డ్రామా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఉంది క్లియర్గా ఉంది, క్లియర్గా ఉంది, ఓకే అన్నీ ఉంది. సో ఇది ఉంది. తర్వాత అమ్మాయి చేసిన ఈ ఫోన్ కాల్స్, అమ్మాయి చెప్పిన మాటలు క్లియర్గా, షీఈస్ ప్రపోజింగ్ అండ్ నేను రిజెక్ట్ చేసిన అట్టు కూడా ఉంది. అది తట్టుకోలేక అమ్మాయి నన్ను, నేను ఎవరెవరినో దేకలేదు, పెద్ద పెద్ద వాళ్ళని దేకలేదు, నీ వెనకాల పడుతుంటే నీకు ఎందుకు అంత, వింటారా మీరు ఒకటి వినిపించిన, వినిపించండి. ఎవరండి అసలు అమ్మాయి, ఇండస్ట్రీ పర్సన్? పడాల లక్ష్మీ నారాయణ అమ్మాయి పేరు. పడాల లక్ష్మీ నారాయణ, జాగ్రత్తగా ఉండండి. ఈ అమ్మాయి ఇప్పటికీ 3 పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళందరి మీద కేసులు పెట్టి, తర్వాత 4 రేపు కేసులు పెట్టింది. దీంతోపాటు ఆ అమ్మాయి ఇలాగే నాలాగే ఒక అబ్బాయిని ఎక్స్ట్రాక్షన్ చేస్తే, వాళ్ళ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఎస్ఆర్ నగర్ పీఎస్లో ఇది చేస్తే ఆ అమ్మాయికి ఇది మీద ఇప్పటిదాకా 2 సమన్లు ఇచ్చారు, 2 సమన్లు ఇచ్చారు, అటెండ్ అవ్వాలి. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అవుతుంది రేపు ఎల్లుండు. ఓకే, అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు ఈ లావణ్య నాతో దాని మీద కేసు పెడుతుంది అనమాట. ఈ నేను అదే ఆవిడ మీకు వినిపిస్తా, వినిపించండి ఒకసారి. అంటే సూసైడ్ బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారండి? ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడం కానివ్వండి, తనతో ఏదైనా ఫిజికల్ కాంటాక్ట్స్ కానివ్వండి, అసలు ఓకే. అంటే నేను రిజెక్ట్ చేసే కొద్దీ బాగా రెచ్చిపోయింది అనమాట, ఎందుకు 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 అన్నట్టుగా. ఎప్పుడు అండి ఇదంతా, ఎప్పుడు జరిగింది అసలు? ఏప్రిల్, మే, మార్చి ఏప్రిల్ మధ్యలో. ఓకే, ఏప్రిల్ 1కి నేను ఇయర్ మార్చి 17 నుంచి స్టార్ట్ అయింది గోళ, ఏప్రిల్ 1కి నేను ఇంకా వచ్చేసాను. నేను నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాను. ఎక్కడ ఇచ్చారు మీరు? పంజగుట్ట. పోలీస్ కంప్లైంట్ మీరు ఇచ్చారు? నేను ఇచ్చాను. ఇట్లా అమ్మాయి ఏంటి ఖాళీ చేయమంటే ఇట్లా మీదపడి పీకి రచ్చ చేసి నన్ను రేప్ చేసామని కంప్లైంట్ ఇస్తానని చెప్పింది. ఓకే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నువ్వు చేయడం కాదు నేనే కంప్లైంట్ ఇస్తానని చెప్పి అప్పుడు ఇమీడియట్గా 100కి నేనే డైల్ చేశాను. ఓకే, డైల్ చేసి పోలీసులు వచ్చారు. అప్పుడు పారిపోయింది. ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఇప్పుడు వచ్చి కంప్లైంట్ పెద్ద ఇదిగా, అంటే అమ్మాయి చెప్తే వింటారు, ఇప్పటికి మేము ప్రూవ్ చేస్తాం అని చెప్పి. మిమ్మల్ని ఈరోజు ఏం అడగలేదు, నార్మల్ గానే ఉన్నాయి. ఏ అబ్బాయితోనో సరే నా లిమిట్ లో నేను ఉంటా, మించిపోయాను, ఎప్పుడు తిరిగాను. నా గురించి తెలుసు కదా, వెళ్ళింది, పిల్లలు ఉన్నారు, అంత ఉన్నా. అంతకు ముందు మీరు నా కోసం ఏదైనా ఆలోచించేవారు? నేను ఒకవేళ కోపడిన ఏమైనా అంతకు ముందు మీరు వేరే ఉంటారు. ఏంటంటే మీకు ఎక్కువ యాటిట్యూడ్ అన్ని ఉన్నాయి, నాకన్నా ఎక్కువ చూపిస్తున్నారు కదా మీరు. దాని వల్ల ప్రాబ్లం అలానే ఇలానే ఏం కాదు, కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా నేను కోపంలో ఎన్నైనా అంటాను. కానీ అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు నన్ను బలవంతం చేయలేదు, మీకు నాకు ఎప్పుడు మాయ మాటలు చెప్పలేదు, మీరు నన్ను ఎప్పుడు నమ్మించలేదు. ఇవి మాత్రం పచ్చి రీజాలు, ఇవి మాత్రం నేను హానెస్ట్ గా ఒప్పుకుంటున్నా. ఇందులో మీ తప్పు ఏం లేదు, నేను చేయడం తప్ప మీరు చేసింది ఏది లేదు. నేనే మీరు నిజంగానే ఇష్టపడుతున్నారు అనుకున్నాను, అది నేను చేసిన తప్పు. కానీ ఒకటి చేతిలో చెల్లిపోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది అంటారు కదా. మిమ్మల్ని చేసిన దానికన్నా ఎక్కువ టార్చర్ నేను చేశాను, మీకు దగ్గర కూడా ఇంకొక దగ్గర అవ్వలేదు. కానీ సుశాంత్ అంతకు మించి ప్రతి చిన్న మాటకి రెస్పాండ్ అవ్వడం, ప్రతిదానికి నా కోసం ఆలోచన చేసేవాడు. మీరు ఏమన్నా అనుకోండి, ఎస్పీ కూడా అంతే, హాలిడేస్ టైమ్ లో కూడా ఆఫీస్కి వచ్చి కూర్చునేవాడు. ఎందుకు అంటే ఏదో ఒక టైంలో నేను కాల్ లిఫ్ట్ చేయకపోతానా అని ఈ ఒక్క ఆశ, ఒక్క నిమిషం నాతో మాట్లాడకపోద్దా అని. అలా చూసినందుకు కూడా నేను దాకలేదు. గొడవలు ఎన్నైనా రావచ్చు, వాళ్ళ వెనకాల పిచ్చి కుక్కలా తిరిగితేనే గొడవలు వచ్చాయి. వాళ్ళ వెనకాల తిరిగా తప్ప నేను ఎప్పుడు వాళ్ళ వెనకాల తిరగలేదు, అవసరమే లేదు. నేను ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను కదా. నేనేం ముందు నేను అస్సలు లేదు, కానీ వీళ్ళందరినీ నేను దాకలేదు, వీళ్ళందరినీ నేను దాకలేదు, కానీ మిమ్మల్ని నేను ఆలోచించా, అది నా తప్పు. చెప్ప నా రీజన్. ఎస్పీ నాకు ఈ టెస్టులు చేయించాడు, అది వాడి మీద కోపం. సుశాంత్ నన్ను ఏదో విధంగా బలవంతంగా సరే తన దగ్గర తీసుకోవాలను
అనుకున్నాడు, అది తన మీద కోపం. నరేష్ కూడా అదే పని చేశాడు, కానీ ఈ యాంగిల్ లో ఏ యాంగిల్ మీలో నాకు కనిపించలేదు. మూడు మీలో నరేష్ మొదటి మొగుడు, సుశాంత్ రెండో మొగుడు. వీళ్ళని మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎస్పీ దగ్గరికి వెళ్తే ఆఖరికి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చింది, ఆయన రేప్ చేశాడని. ఎన్ని ఫాల్స్ కంప్లైంట్లు అనమాట మొత్తం. అసలు అందుకంటే పెద్ద సఫరర్ ఎవరంటే వాళ్ళ ఆయన 498A పెట్టింది ఆయన మీద, వాళ్ళ ఫ్యామిలీ 16 మంది మీద పెట్టింది. కదా ఇట్లాంటి అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చింది, చాలా త్వరగా వదిలించుకున్నారు, అంతవరకు ఓకే. మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇవి ఎవిడెన్సెస్ అన్ని ఇచ్చాను నేను పోలీసు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదా అమ్మాయి పైన? అదే కదా విచిత్రం, లీగల్ ఒపీనియన్కి పంపించారట. అది అది దారుణం, ఎంత దారుణం. అదే నా పాయింట్, ఇన్నాళ్ళు నేను చేసేది కూడా అదే. అరే అమ్మాయి ఇంత దారుణమైన హిస్టరీ పెట్టుకొని ఏ రోజు నా మీద ఒక్క కంప్లైంట్ లేదు, ఇవాళ ఈవిడ మీద చెప్పగానే నా మీద ఎఫ్ఐఆర్ వస్తుంది. ఎంత ఈజీ చూసారా? అండ్ అబ్బాయి తలుచుకుంటే ఎంత వెళ్ళినా కూడా, ఎంత ఎవిడెన్స్ ఇచ్చినా కూడా ఇప్పటిదాకా లేదు. అది అట్లాంటి టైమ్స్లో బతుకుతున్నాం మనం. కాదండి, ఇప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలి అంటే కూడా లావణ్యని కూడా ఫస్ట్ విత్ ఎవిడెన్సెస్తోనే మేము ఫైల్ చేస్తామని అనటం జరిగింది. సో తన దగ్గర కూడా మీ దగ్గర ఎఫ్ఐఆర్ మీ పైన రిజిస్టర్ అవ్వాలి అంటే తనని వితౌట్ ఎవిడెన్సే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే చెయ్యరు కదా. తన దగ్గర ఏయో ఒక ఎవిడెన్స్లు అయితే పెట్టుకునే చేసి ఉంటారు. ఏముంది కలుసు ఒక ఫోటో చాలు వాళ్ళకి ఉన్నాయా? ఏం మరి నాకు తెలియదు, వెళ్ళి కనుక్కోవాలి నేను. ఉన్నాయి కలుసున్న ఫోటోలు ఉన్నాయి, అంటే ఇట్లా పక్కన కూర్చొని కాఫీ తాగేవో, లేకపోతే ఒక్కసారి మాత్రం నేను వెళ్తుంటే, నేను కార్ డ్రైవ్ చేస్తుంటే వచ్చి నా ఒళ్ళు కూర్చొని ఇట్లా తీసుకుంటూ సెల్ఫీ తీసుకుంది. ఓకే, అది అది పెట్టి బ్లాక్మెయిల్ చేసింది మళ్ళీ చాలా రోజులు, అది పెట్టి బ్లాక్మెయిల్ చేసి నేను ఇంకా నేను డైరెక్ట్గా ఇచ్చి పడుతుంది మీడియాకి కూడా ఇచ్చేసి, చూడండి ఈ అమ్మాయి ఇట్లా చేసి నన్ను మళ్ళీ బ్లాక్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. బ్లాక్మెయిల్ అంటే ఏ విధంగా అంటే రోజు సాయంత్రం అక్కడ రావాలి, ఆ అమ్మాయితో గడపాలి. ఓకే, అమౌంట్ 2 లక్షలు అడిగింది. అన్నీ ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ అమ్మాయి ఇదే పని చేసి ఆల్రెడీ ఒక కేసులో ఎస్ఆర్ నగర్ కేసులో 5 లక్షలు డిమాండ్ చేసి ఆ కేసులో దొరికిపోయి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చింది, మళ్ళీ అదే పనులు చేస్తుంది. ఇవన్నీ తెలిసి ఈ కేసులన్నీ కూడా నేను ఇచ్చినా కూడా లేదు అమ్మాయి, ఎక్కడో ఉంటుంది, ఇప్పుడు ఎప్పుడు కావాలి అప్పుడు వస్తుంది అనమాట ఇట్లా లైమ్ లైట్లోకి. ఓకే, ఇదే పని వాళ్ళకి. ఇది ఒక గ్యాంగ్, ఈ లావణ్య ఈఎంఐ కలిసే ఉన్నారు. ఈ డ్రగ్ గ్యాంగ్లో ఈఎంఐ కూడా ఒకటి, నాకు తెలియదు ఇప్పుడు నాకు అర్థమైంది, ఇదంతా ఒకటే గ్యాంగ్ అని. సేమ్ మోడల్స్ ఆఫ్ ఆపరేట్. అంటే ఆల్రెడీ మీరు ఈ ఇష్యూస్తో సఫర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఒక రకంగా రాస్తరుకి ఇదిగో ఇలా ఉన్నారు అనేది స్టాండ్ తీసుకున్నారా అని అనుకుందాం. కానీ మీరు కొన్ని ఎలిగేషన్స్ చేశారు, అంటే లావణ్యకి ప్రెగ్నెన్సీ రాదన్న విషయం. కానీ అమ్మ ఆవిడకి ప్రెగ్నెన్సీ నిజంగానే అబార్షన్ అయి ఉంటే ఓకే, ఆ సెక్షన్ ఏది నేను అన్న దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? ఆవిడకి అత్యంత సన్నిహితులు, ఆవిడ ఐ మీన్ రాజ్ తరుణ్ మాటల్లోనే ఉంది. ఓకే, క్లియర్ కట్. ఏమని ఉందండి? ఆవిడకి ప్రెగ్నెన్సీ రాదని. ఓకే, అండ్ రాజ్ తరుణ్ మాటలే కదా, రాజ్ తరుణ్కి తెలుసు అనే విషయం నాకు రికార్డు ఉంది, ఆన్ రికార్డు ఉంది. అండ్ ఆవిడని చెప్పానండి, ఫెలోపియన్ టిప్స్ రిమూవ్ చేశారు లేదా, ఒకవేళ నేను ఆరోపించేది ఒక ఆరోపణ చేశాము అది తప్పంటే మీరు ప్రూవ్ చేయండి, అది లేదు వెళ్ళండి. ఒకటే కాదు యాక్చువల్లీ, ఒకళ్ళతో కాదు ఇద్దరితో కాదు, లావణ్య చాలామందితో సెక్షువల్గా కూడా ఉంది అని చెప్పేసి అదొక ఎలిగేషన్ వేశారు. అమ్మ నేను రాయడం కాదు, ఆ అమ్మాయి రాసింది, అది ఆ అమ్మాయి రాసుకుంది మస్తాన్ సైతో ఉన్నానని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఓకే, ఆ అమ్మాయి కంప్లైంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అండ్ ఆడియో టేప్లో నాకు ఒక మగాడు కావాలి, ఫస్ట్ చింటూని పిలవండి, చింటూ కాదు తర్వాత మస్తాన్ సాయి, వాట్ డస్ దిస్ ప్రూవ్? ఆవిడే ఆ నోటుతో ఆవిడ అన్న మాటలు ఉందా మీ దగ్గర? ఆడియో ఉందా? ఉంది. అండ్ ఇదే ఐ మీన్ ఇది ఒక సైకోటిక్ బిహేవియర్ అనమాట. అంటే నేను మీకు నా క్యాండిడేట్ కూడా అంటే సేమ్ ఇదే టైప్లో అరవడము అదరగండం చేయడం ఇదన్నమాట. ఇదంతా అసలు ఒక మెంటల్గా టార్చర్ లాగా ఉంటుంది కదా, దీనిలో ట్రాప్లోకి వెళ్ళిన తర్వాత ఆపుతావా లేకపోతే కేసులు పెట్టమంటావా, ఏదో రకంగా కేసులు పెట్టమను, భయపెట్టి ఎంత ఆపుతావు. ఇదే పని అమ్మాయి, ఎవరినైనా సరే బెదిరించి నేను ఆపగలను, ఎవరినైనా సరే నేను కేసులు పెట్టి బెదిరించి ఆపేస్తా, అది ఆవిడ దయ ఇదనమాట. ఆవిడకి ఎవరో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేస్తున్నారు, అది అండ చూసుకొని ఆవిడ ఇట్లా కేసులు పెడతా ఉంటుంది అనమాట. ఓకే,
వీళ్ళిద్దరు డ్రింక్ చేసున్నారా ఆల్రెడీ? చింటూ ఉన్నాడా? ఎక్కడున్నావు మీద అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నా సాయి, నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను సాయిని తీసుకుని అన్నపూర్ణ స్టూడెంట్స్ వెళ్తా. వాడు నా స్వామి రంగ కాదు, వాడు అమ్మ రంగ కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పడే ఆడుతాను అని అడుగుతా రా. నువ్వు రాలేదు, నేను మీడియం కూడా పిలుస్తా. వాడు వాడు అన్నపూర్ణ స్టూడెంట్స్ వెళ్ళని, నాగార్జున పిలవని, ఎవరైనా పిలవని, మీడియం పిలువరు పిలు. చెప్పు. ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో అంటే అదే కొట్టుకుంటున్నా నేను. అది ముందు కొట్టుకోలేక వద్దు అనుకొని బతుకుతున్నా. నాగార్జున అయితే మొగ్గుడైతే ఏంటి? మార్నింగ్ అస్సలు కాదు, అస్సలా ఏ నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉంటావని చూస్తా. కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా. ఎవరు కొట్టలా, ఒక్క చెయ్యి నా మీద పడ్డా అంటే ఫోన్ పిక్కోడానికి వస్తే కూడా బెదిరిస్తుంది, అన్ని పక్కలు కొట్టేస్తుంది, అందరిని తంతుంది. వాళ్ళ తమ్ముడు అదేం లేదక్క అంటున్నాడు. పోలీసులు కాల్ చేస్తున్నా, ఆవిడే కొట్టి
ఆవిడే తిట్టి, ఆవిడే తన్ని బూతులు తిట్టి, అమ్మని తిట్టి, ఇంత నీచంగా. మీరు ఎప్పుడన్నా విన్నారా ఎవరన్నా ఒక అమ్మని తిట్టడం, ఎవరన్నా మనిషి అనేవాడు ఇట్లా తిట్టడం ఎప్పుడన్నా విన్నారా మీరు? అందరూ ఒక ఆడది భయపెట్టడం పోలీసులు అని చెప్పి కేసు అని చెప్పి కొడుకుతో అక్రమ సంబంధం అంతా కట్టిన మహాతల్లి కాదు. వీళ్ళు ఇన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు, ఎక్కడో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి అనేది మనకు అర్థమవుతోంది. అయితే ఇక్కడ అమ్మాయి ఫొటోస్ బయట పెట్టిన దాని ప్రకారం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, రాస్తారు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు పేరెంట్స్ బయటకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. మా అల్లుడు చాలా మంచివాడు, ఈ మధ్య ఈ మాల్వి మల్హోత్రా ఎంటర్ అయిన దగ్గర నుంచే డిస్టర్బెన్సెస్ వచ్చి ఇలా అయిపోయాడు, మా దగ్గరకు వచ్చేస్తే అసలు ఈ ప్రాబ్లమ్సే ఉండవు అనేది క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మళ్ళీ ఎక్కడా కనిపించలా. ఎందుకని రాస్తరుణ్ కానివ్వండి, రాస్తరుణ్ సైడ్ పేరెంట్స్ కానివ్వండి, ఎక్కడ ఒక వాయిస్ వినిపించే ప్రయత్నం చేయలేదు? వినిపిస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు బయటికి, ఇప్పుడు వస్తున్నారు, చాలా ఛానల్స్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్న చెప్పుకొచ్చారు, వాళ్ళ నాన్న ఇంటికి వస్తే వాళ్ళ నాన్నని బూతులు తిట్టడం, వాళ్ళ అమ్మతో పనులు చేసారు, ఉండాలంటే పని చేయాలి, లేకపోతే అన్ని పైన పగిలిపోతాయి మొత్తం. వాళ్ళ అమ్మ, వాళ్ళ మదర్. ఓకే, ఇలా వాళ్ళ అమ్మ వెళ్తుంటే ఇట్లా, ఏ కిందకి పడింది కనిపించట్లేదు అది, ఆ గిన్నెలు దుంపు. ఎప్పుడో ఒకసారి చూడడానికి వస్తే వాళ్ళకి ఇచ్చే సన్మానం అదే. వాళ్ళ నాన్న చెప్పిన మాట ఇవన్నీ కూడా నేనేదో చూసినట్టు చెప్తున్నాను. మీరేమన్నా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా రాస్తారుని గారు వాళ్ళ నాన్నగారిని? నేను మాట్లాడుతా, ఇంత నీచం విన్న తర్వాత కూడా ఇంకా పితలాటకాలు ఎందుకో మనకి, అంటే ఇట్లాంటి దగ్గరికి, ఇట్లాంటి అమ్మాయి దగ్గరికి పంపిద్దామా రాజతరుణ్ణి? స్టిల్ అది వాళ్ళిద్దరు ఇష్టం కదా. అదే అన్నాను, ఎనీ మ్యాన్ వుడ్ వాంట్ టు గో టు సచ్ లేడీ. అందుకే వాళ్ళు ఇస్తే ఇష్టం కదమ్మా, ఆయనకి ఇష్టం లేదనే కదా చెప్తున్నాడు, మొదటి నుంచి చెప్తున్నాడు. అదే అయినా కూడా మనం అందరం చేస్తున్నది ఏంటి, బలవంతంగా రాజతరుణ్ అక్కడ పంపించే ప్రయత్నం అంతే కదా. అదే కదా మనం అందరం మీడియాలో చర్చలు గిర్చలు పెట్టి ఏం జరిగింది ఏం జరిగింది. తప్పితే మిగతా ఛానల్స్ చాలా వరకు కూడా రాస్తరుణ్కి సపోర్ట్గానే ఉంటున్నాయి. అట్లనే అసలు జరిగిన ఇష్యూ ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తోంది, నిజాలనే ప్రసారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తనకే సపోర్ట్గా ఉన్న ఛానల్ కూడా ఏదీ లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు నిత్యం వార్తల్లో వీళ్ళు ఉంటున్నారు, తన తరపు కానీ వాళ్ళ మదర్ ఫాదర్ బయటికి రావటం కానీ, లేకపోతే వాళ్ళ లాయర్ రావటం కానివ్వండి, ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఒక 4 డేస్ నుంచి మీ వాయిస్ వచ్చింది తప్పితే రాజతరుణ్ సైడ్ నుంచి ఏ వాయిస్ అయినా వినటం జరిగిందా మనం? పోనీ రాజతరుణ్ కానీ ఒక చిన్న బయటో ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నము మనం ఎక్కడ ఇంతవరకు లేదు కదా. బట్ వీళ్ళు పొద్దున చాలా క్లియర్గా చెప్పాల్సినవన్నీ చెప్పాడు. ఫస్ట్ డే నేను ఉన్నది ఆ అమ్మాయితో నిజం, ఆ అమ్మాయితో ఉన్న 3 సంవత్సరాలు ఉన్నాను, తర్వాత ఆ అమ్మాయి డ్రగ్స్ అలవాటు చేసుకుని పెంట పెంట చేస్తుంటే మొత్తానికి ఏదో రకంగా బ్రేకప్, ఆ అమ్మాయి మూవ్ అయిందో చింటూతోటి ఇతర బ్రేకప్ అయిపోయాడు, మొత్తానికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మస్తాన్ సాయి వచ్చాడు. సరే చింటూకి పెళ్ళయింది కాబట్టి అతనితో కంటిన్యూస్ కాలేదు, కానీ మస్తాన్ సాయికి ఏదో సపరేటెడ్ ఉందో ఏదో చెప్పి మొత్తానికి అతనితో అఫైర్ స్టార్ట్ అయింది, అతనితో కొన్నాళ్ళు ఉంది. వీటన్నిటికీ కూడా ఆవిడే సాక్ష్యం, ఇంకెవరు చెప్ప. ఇప్పుడు మేము ఆరోపణ మేము చేస్తే ఆరోపణ, ఆవిడ రాసిన కంప్లైంట్, సరే ఆవిడ ఇవాళ వచ్చి రాయలేదు అంటుంది, ఆవిడే సంతకం పెట్టింది కదా. ఇప్పుడు అది కూడా నాతో వాళ్ళు చేయించారు వీళ్ళు వచ్చి, ఇప్పుడు సి బొంకడానికి ఇంకా హద్దే లేదనమాట, ఏదైనా చేయొచ్చు. సో అలా అంటే నమ్మేవాళ్ళు నమ్ముతారు. నేను ఈ సాక్ష్యాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను. ఇవాళ వచ్చి ఎత్తుతున్నాయి అంటే 1.5 సంవత్సరం పాటు ఒక అబ్బాయి మీద రేప్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతన్ని ఇంత క్షోభకు గురి చేసి ఇవాళ వచ్చి ఎత్తుతున్నాయి, ఫ్రాడ్ కేసు తీసేస్తున్నాం అంటే 1.5 సంవత్సరం నువ్వు తెచ్చిస్తావా వాడికి? దాన్ని ఇచ్చాం. అదే జరుగుతుంది సమాజంలో. ఇది నేను ప్రశ్నిస్తే ఇప్పుడు నా మీద కేసులు పెడుతున్నారు. నేను మీకు ఈఎంఐ ఊరికే పాలిటిక్గా మాట్లాడిన మాట వినిపించాను కదా, ఇప్పుడు ఈఎంఐ నన్ను ఇట్లాగే వేధించిన అమ్మాయి గురించి మీకు వినిపిస్తా చూడండి. పడాల లక్ష్మి లక్ష్మీ నారాయణ. ఓకే,
ఇప్పుడు మీ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఈవిడేనండి? ఈవిడే. ఓకే. సో ఇన్నాళ్ళు నేను చూపించలేదు, బట్ ఆవిడ చేసింది కాబట్టి నాకు చెప్పాల్సిన సంజయ్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నాకు పెళ్ళిందని తెలిసి, నాకు పిల్లలు ఉన్నారని తెలిసి ఇవన్నీ తెలిసి నేను వచ్చాను. నువ్వే రాసుకున్నావు, నన్ను అడగక్కర్లేదు. నేను మీ వెంట పడి నేను మిమ్మల్ని గెలికి నేను మిమ్మల్ని అన్నాను, నేను మిమ్మల్ని అడిగాను మీరు నాకు కావాలని. అంతే, అవునన్నా రోజు ఒక మాట మాట్లాడుతున్నావు కదా, ఇవాళ పెళ్ళాన్ని వదిలేమంటావు, పిల్లల్ని చంపేయమంటావు. నా ప్లేస్ రీప్లేస్ చేయగలిగింది భార్య ఒక్కతే, కాబట్టి తన వదిలేమంటున్నాను. నీ ప్లేస్ రీప్లేస్ చేయడం ఏంటన్నా, ఆవిడ ప్లేస్ ఏనా? బలవంతంగా నా చేత రాయించి అగ్రిమెంట్ వేసుకున్నావు, చూసుకో నువ్వు. నువ్వేం చేస్తావు, మీ ఇంటికి వెళ్ళి నీ సర్టిఫికేట్ పట్టరా, విడాకులు అయిపోయింది నా కొన్ని క్లియర్ తీసుకురా, నేను అప్లై చేస్తాను. తెలుస్తుంది నీకు అవ్వాలి, అదే జరిగింది. కొంప కొల్లేరు అవ్వాలి, సర్వం నాశనం అయితే తప్ప నీకు తెలీదు. ఇంకా ఆవిడ లైఫ్ లో చెల్లడం కాదు, చచ్చిపోవాలి. అది చావాలి, తర్వాత నువ్వు చావాలి. ఇక్కడ ఏం రాసింది? అసలు ఆవిడే భార్గవి అన్నీ మాట్లాడుతుంది కదా, ఆవిడ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో. అసలు నేను చెప్పలేదట, ఆవిడకి తెలియదుట, ఆవిడ తెలియకుండా నేను మోసం చేసేసానట. ఇంకా అదే ఏదైతే సెక్షన్లు పడతాయో అవన్నీ రాసుకుని పెట్టు అంతే. మనకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసరు, పెద్ద లాయరు, ఒక ఛానల్ మన చేతిలో ఉంటే ఎవరినైనా ఫుట్బాల్ ఆడుకోవచ్చు. న్యాయం అడగడం కూడా తప్పైపోయింది అంతే. నేను చేసిందల్లా ఏంటండి, నేను క్లియర్గా నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి అట్లా ఉన్నవి మీ దగ్గర ఉన్నవి చూసుకోండి అయ్యా, ఆయన మీడియా వాళ్ళకి చూపిస్తున్నాను అంతే. దానికి కూడా ఇలా సన్మానిస్తారనమాట. అది ఆల్రెడీ కొన్ని న్యూస్ ఛానల్స్లో ఇవే రన్ అవుతూ ఉన్నాయి. మీ పైన గంజాయి అంటే ఒకటి జరుగుతుంది, చేస్తారు. ఇంకా మీరు ఇక్కడ ఆర్జేగా వర్క్ చేస్తే ఎన్ని ఇయర్స్ అండి ఇప్పటికి? 18 ఏళ్ళు. ఓకే, ఈ 18 ఇయర్స్ లో ఈ కేసు ఒక్కటే మీ పైన అంతేనా? అంతే. ఓకే, ఉంటే ఇప్పటికే తీసేసి ఉండే వాళ్ళు. వాళ్ళు మొత్తం ఎత్తికేసారు, ప్రపంచం మొత్తం ఎత్తికేసారు. ఎక్కడ ఏం విడిపోయిన ఒక్కడ కూడా లేకపోతే ఎట్లా పెట్టండి? రేపు చెప్పుకోవడానికి ఉండాలి కదా ఆవిడకి, ఇదిగో నా మీద చూపిస్తున్నాడు, ఇదిగో వీడి మీద బుక్ అయింది ఎఫ్ఐఆర్ మొన్న బుక్ చేశారు. లావణ్య గారు మీకు కాల్ చేసింది ఇప్పుడు? అసలు మొన్న మొన్న అంటే ఏ డేట్? నిన్న కాక మొన్న, ఐ మీన్ 3 డేస్ అయిందేమో. మీరు రికార్డ్ చేసుకున్నారా? తను రికార్డ్ చేసినట్లే తనే రికార్డ్ చేసుకుంది, నా ఫోన్ లో ఆటోమేటిక్ రికార్డ్ అవుతాయి. ఓకే, ఆ రికార్డింగ్ ఎవరు ముందు బయట పెట్టింది? ఆవిడ బయట పెట్టింది. ఓకే, ఆ రికార్డింగ్ లో కూడా ఒకసారి అది ప్లే చేస్తారా? ఎందుకంటే క్లియర్ గా చెప్తున్నారు కదా అక్కడ, నీ పైన పంజాగుట్టలో ఎఫ్ఐఆర్ ఉంది, అదే అంటున్నా. ఐ థింక్ దట్ ఈస్ ఆవిడ పెట్టించి అప్పుడు నాకు ఫోన్ చేసింది అనమాట. అంటే ఇది ఎప్పుడు సి, నిజంగానే నా మీద ఏదో కేసులు ఉంటే ఎప్పుడు 3 నెలల క్రితం 6 నెలల క్రితం ఉండాలి కదా, సడన్ గా ఇవాళ వచ్చేస్తుందా? అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం కూడా జరిగింది, పంజాగుట్ట పిఎస్ అని చెప్పి. వందల కాల్స్ కూడా ఎక్కడ ఉంది ఇప్పుడు? అన్ని మీ కాల్స్ ఉన్నాయి అంటే మన యూట్యూబర్స్ వాళ్ళు. తర్వాత వాళ్ళు అంటే ఆవిడ పంపించిన దాంట్లో సడన్గా పంపించేసింది. తర్వాత నేను ఏంటిది ప్రైవేట్ కాల్ నాతో మాట్లాడింది, నేను మీడియాలోనే ఉన్నానని చెప్పాలి కనీసం. నేను ఒక టీవీ ఛానల్లో ఉన్నాను, లేకపోతే నేను రికార్డ్ చేసుకుంటున్నాను, ఏమీ చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను ఫోన్ చేస్తే అవును నా ఒపీనియన్ అని చెప్పాను. ఇన్ని బూతులు తిరితే ఎవరికైనా నువ్వు ఆడదానిమైనా అడగాలనిపిస్తుందా? మీకు అనిపించింది అప్పుడు నాకు చెప్పండి, మీకు వినిపించాను కదా, మీకు కనీసం ఒక్కసారి నేను అనిపించిందా నువ్వు ఆడదానిమైనా అడగాలని? మగాడు కాదులేండి, మనిషి వేనా అనిపించింది కనీసం. మనిషి అనే వాళ్ళ ఎవరు మాట్లాడకూడదు. నాకు అదే అడిగాను, అదే అడిగాను, నీకేం తెలుసు అది ఇది అని మాట్లాడుతున్నావు అంటే అక్కడ నువ్వే చెప్పావు కదా. అదే మా ఇద్దరి మధ్య నువ్వు ఎందుకు వస్తున్నావు అనేది మేజర్ గా. నువ్వు మీడియాలోకి ఎందుకు వస్తున్నావు? నువ్వు మీడియాలోకి వస్తున్నావు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు రావు మానే, నువ్వు మానే, నువ్వు వచ్చావు చూపిస్తున్నావు ఆధారాలన్నీ, అరే నాకు నాకు ఎందుకు వెరిపుష్పం చేస్తున్నావు, నన్ను అబద్ధాలు చెప్తున్నావు అనిపిస్తుంది. నేనేమన్నా మీకు ఫోన్ చేశాను? మీరే ఫోన్ చేసి రమ్మన్నారు, నేను చెప్తున్నాను ఒపీనియన్. ఒక పని చేయండి, నా తప్పు అనుకుంటే మీరు నన్ను పిలవకండి. ఓకే, మీడియా వాళ్ళు ఎవ్వరు నన్ను పిలవకండి, నా తప్పు అనిపిస్తే. ఆవిడ చెప్తున్నట్టు ఆవిడ చెప్పింది మీరు నమ్మితే, ఆవిడ చెప్పిన దాంట్లో నిజం ఉంది, నేను అన్ని తప్పుడు ఆరోపణలే చేస్తున్నానంటే డోంట్ కాల్ మీ అంతే. నిజం ఆవిడకి అర్థం అవ్వాలి కదా ఎందుకు పిలుస్తున్నారు. ఆవిడ అందరికీ మీరే చెప్పండి లేకపోతే. హలో 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 చెప్పండి. శేఖర్ బాషా గారు?
నా పేరు లావణ్య అండి. తెలుసు తెలుసు, చెప్పండి. ఎలా ఉన్నారు చెప్పండి, మీకేం కావాలి చెప్పండి. ఏం కావాలి? అదే అండి, మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను. చెప్పండి. యా, ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్ కి అగేన్స్ట్ గా కాదండి, రాజ్ కోసం. మీరు ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు? ఒక్క సెకండ్ ఒక్క సెకండ్, నేను ఆ టోన్ లో మాట్లాడట్లేదు మీతో. ఏమండి ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో? నాకు రాజుకి చాలా గొడవలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం, నేను తనని ఏమన్నాను, అతను నన్ను ఏమన్నాడనే మాకు తెలుసు అండి. నేను అన్నవి ఇప్పుడు అతను రికార్డ్ చేసిన మీరు ఒక వర్షన్ వింటే, మరి నన్ను అన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు? వినిపిస్తాను నేను మీకు. అది ఏం చేస్తారు అప్పుడు? వినిపించండి. ఏం చేస్తారండి ఇది? వినిపించండి, చెప్తా వినిపించండి. అయినా అసలు ఏం చేస్తారు? అసలు పాయింట్ వినిపిస్తే ఏం చేస్తానండి? రాజ్ మీ మీద కేసు పెట్టలేదు, మీరు రాజ్ మీద కేసు పెట్టారు. సో మీకు తప్పు ఇస్తాడు రమ్మను, నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను. నేను జైలు ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు, దమ్ముంటే పెట్టు, దమ్ముంటే నిజంగా దమ్ముంటే పెట్టు. అదే మీరు నన్ను లుచ్చాదాన అంటున్నారు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి నేను అక్కడ లుచ్చాదాన లుచ్చా పనులు చేసావు నువ్వు, డగ్స్ అమ్మడం లాంటివని చెప్పాను నేను. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు, నీ వాయిస్ లో నువ్వు చెప్పావు. ఇప్పుడు దాకా నేను వినిపించలే, అది వినిపించాలంటే నీ పరువు మొహం ఎక్కడ పెట్టుకుంటా? మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. ఇక్కడ మీ వాయిస్ తో మీరే చెప్పారు అని అంటున్నారు, అది వినిపిస్తే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటా? అది కూడా ఉందా మీ దగ్గర రికార్డింగ్? మస్తాన్ సాయిది సంబంధించి అది అంటే ఇంతవరకు అసలు ఎక్కడ బయటికి రాలే. అంటే ఫ్రేమ్ లో ఎంతసేపు రాజ్ తరుణ్ హైలైట్ అవుతున్నాడు తప్పితే, ఇప్పుడు ఈ అమ్మాయితో ఉన్న అది ఏమంటది అంటే, లాస్ట్ నా నువ్వు నన్ను నాలుగు నలుగురు ముందు పాట పాడి అవమానించావు, ఈ మస్తాన్ సాయి అలా కాదు, నాలుగు గోడల మధ్య నన్ను సంసారం చేశాడు అని చెప్తుంది. ఉందా ఒక్కసారి ప్లే చేయండి అది. ఇంకా దాంట్లోనే ఉండాలనుకుంటా. వీళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు ఈ మస్తాన్ సాయి అనే అతను? వీళ్ళంతా ఎవరు రోడ్డు మీద పడాలనుకోరండి. రైట్, ఓకే. నాలుగు సార్లు జైలు పోయించి ఇన్ని కేసులు పెట్టుకున్న వాళ్ళకి ఇంకా ఏముంటుంది? కనీసం మీడియా ఛానల్స్ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంటాయి కదా వీళ్ళెవరు అసలు ఎక్కడుంటారు ఏంటి అని. జనరల్గా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అండి, అంటే ఈ మస్తాన్ సాయి ఎవరు అసలు ఎక్కడుంటారు ఏంటి అనేది? ఈ ఆడియోస్లో వింటమే వీళ్ళందరి గురించి. ఇప్పుడు ఆ ఇల్లు కూడా రాజ్ తరుణ్ లావణ్య ఇద్దరు కలిసి కట్టుకున్నదా అండి? అనడానికి ఉందండి. ఏదైనా చాలండి ప్రూఫ్.
ఆవిడ అన్న మాటే నేను చెప్పాను తప్ప నేను సొంతగా ఏం చెప్పట్లా. ఆవిడ ఎలా అయినా చేసుకునేవండి, ఆవిడ ఇష్టం, ఆవిడ లైఫ్. అమ్మని తిట్టడం మాత్రం తప్పు. డ్రగ్స్ చేసుకుని ఆవిడే చేస్తారు, కానీ డ్రగ్స్ అమ్మడం తప్పు. మనిషిని తన్ని వాడి మీద కేసు పెట్టడం, మనిషిని హింసించి వాడి మీద కేసు పెట్టడం, ఇది తట్టుకోలేక వచ్చాను నేను బయటికి. ఇవన్నీ చూస్తూ చూస్తూ అంతే. ఇప్పుడు ఇవన్నీ ఓకే, ఇప్పుడు పర్సనల్గా మీ పైన అటాక్ జరుగుతుంది కదా, వీటన్నిటిని ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు అసలు? పర్లేదు, ఇంకా జరిగే జరుగుతుంది. వాళ్ళ బెదిరింపులకి మీరు అదే అంటున్నారు, ఎంత అంటే ఇంకా ఇంకా ఎంత నీచం చూడొచ్చు మనం, అంటే దాని ఏమంటారు, నన్నే ఎగ్జాంపుల్గా చూపించవచ్చు జనాలకి. ఇంకా ఏం జరుగుతుంది చూద్దాం, చూద్దాం, ప్రపంచం చూస్తుంది కదా, చూడండి అంతే. అంటే వాళ్ళ బెదిరింపు మీరే రాసుకోవచ్చు రేపు నా గురించి చక్కగా, కామాంధుడు శేఖర్ వీడే ఇలా చేసి వీడే పెద్ద నీతులు చెప్తున్నాడు అని రాసుకోండి, అంతే రాయండి. అదే కదా వాళ్ళకి కావాల్సింది ఫైనల్గా. అలా కాదండి. సో దాని గురించి ఎవరన్నా సరే ఎదురుగా మాట్లాడితే వాళ్ళకి జరిగే సత్కారం ఇది. ఇన్నాళ్ళు ఇదే, ఈ మీడియాలో కొంతమంది, పోలీసులు కొంతమంది, ఇలా ఒక లాయరు, ఇలా వీళ్ళందరినీ పెట్టుకొని ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఎలా అయినా గుంజొచ్చు డబ్బులు. అంటే ఎదురు చెప్తే ఇలా కేసులు పెట్టి వెదిచి నోరు మోయిస్తారు. వీటి వల్ల ఎక్కడైనా శేఖర్ భాషా గారు లొంగిపోయి అసలు బయటికి రాకుండా మనకెందుకు వచ్చిన గొడవలే అని సైలెంట్ అయిపోతారన్న అదొక ముఖ్య ఉద్దేశం. అదే ముఖ్య ఉద్దేశం కదా, ఇంకా వేరే ఏమన్నా ఉద్దేశం? సడన్ గా ఇన్నాళ్ళు ప్రపంచంలో ఎక్కడ లేని కంప్లైంట్ టక్కుమని వచ్చేస్తున్నా మీద. ఏ సెషన్స్ అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా, ఏవేమి పెట్టారు అనేది మీ పైన? 509 ఏదో పెట్టారు. ఓ 506 509 క్రిమినల్ ఇంటిమిడేషన్ అలాంటిది ఏదో, రేపులు ఇలాంటివి ఏం కాదులేండి, కానీ ఏదో ఇయో మరి అవి చూడాలి. అంటే నేను అదే నాకు క్లియర్ కట్ నాకు తెలిసింది మొత్తం స్టడీ చేసి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో చెప్తాను మీకు. సో బేసికలీ అది అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళే టార్చర్ చేస్తారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే కేసులు పెడతారు. మనం అడగడానికి అంటే మన పోలీస్ వ్యవస్థ అలా ఉంది. కానీ గుడ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ మీడియా, యూట్యూబ్, కొన్ని శాటిలైట్ ఛానల్స్ దే ఆర్ కమింగ్ అప్. అవును వీడు చెప్పే దాంట్లో నిజం ఉంది, నిజంగానే అన్యాయం జరుగుతుంది, మీరు నమ్మకపోతే నేనే ప్రత్యక్ష సాక్షి, ఇప్పుడు కనబడుతుంది కదా, నేను చెప్తూనే ఉన్నాను ఇలాగే పెడతారు తప్పుడు కేసులు, తప్పుడు కేసులు అని చెప్పి. ఫైన్. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకా ఒకటే బ్యాచ్ అనుకుంటా నాకు తెలిసి, అంటే సేమ్ టోను, సేమ్ అరవడము, సేమ్ పగల కొట్టడము, అదే అంటే మేబీ కరెక్ట్ ఆ డ్రగ్ ఎఫెక్టే వీళ్ళిద్దరికి, అదే అనిపిస్తుంది. మరి ఈవిడైతే గంజాయి చూసాను కానీ ఈవిడ డ్రగ్స్ దాకా వెళ్ళిందో లేదో తెలియదు. ఎవరిని అంటున్నారు మీరు? మా నా కేసులో మీ కేసు నేను అది కూడా పెట్టాను. ఆవిడ చాలాసార్లు బెదిరించింది, ఇంట్లో గంజాయి పెడతా, ఇంట్లోకి తీసుకొచ్చి, అంటే ఆ పక్క పోషణ కదా గంజాయి పెట్టి నువ్వే తీసుకొచ్చి గంజాయి పెట్టి అని చెప్పి బెదిరిస్తా, 2 లక్షలు ఇస్తావా చేస్తావా. ఇచ్చారా మీరు ఎప్పుడైనా అమౌంట్ ఇవ్వడం? ఆవిడ మీకు నేను లిటిల్ కేసు పెట్టాను, తర్వాత వెళ్ళిపోయింది, ధైర్యం చాలేదు. ఇప్పుడు ఈవిడ నేను ఉన్నానుగా నీకెందుకు చేసుకున్నట్టుంది, ఇద్దరు కలిసారు పెడుతున్నారు. ఓకే రైట్. అయితే ఇప్పటి వరకు మా ఇంట్లో, మా ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫోటోలు ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో, ఓకే, మా ఇంట్లో గోడ మీద ఉంటుంది ఆ అమ్మాయి ఫోటో ఇప్పటికీ, అంటే తను నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి, అన్ఫార్చునేట్లీ షీ కమిటెడ్ సూసైడ్. అది కూడా ఆ అమ్మాయి ఏదో చిన్న లెటర్ రాసింది, నేను ఇప్పటికీ కూడా ఆవిడ సమాధి దగ్గరికి వెళ్ళి ఎందుకు చేసావు, ఎందుకు చేసావు, అక్కడికి వెళ్ళి అడుగుతా. 2-3 సార్లు వెళ్ళి అలా 2-3 సార్లు కానీ ప్రతి నెల వెళ్తా, ఆ డేట్ వస్తే వెళ్తాను. కానీ అక్కడ వాళ్ళ వాళ్ళు కొంచెం నువ్వు వస్తే కొంచెం మాకు ఇక్కడ పరువు తక్కువగా ఉంటుంది, రావకు బయటపెట్టకు, అది ఇదే. ఏ రోజు ఎందుకు బయటపెట్టలేదంటే ఇంత ఇది జరుగుతున్నా ఎవరు అడుగుతున్నా కూడా నేను బయటపెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి డీటెయిల్స్ వాళ్ళు తప్పుగా ఫీల్ అవుతారని చెప్పి నేను ఏ రోజు బయటపెట్టలేదు. సరే ఇవాళ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ తమ్ముడిని రచ్చగొట్టారు, మీ అక్కకి అని చెప్పి వాడు పిల్లవాడు అప్పుడు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఎంత ఇంటర్మీడియట్ ఆ అమ్మాయి క్లియర్ కట్ షీ రోట్ ఆ అమ్మాయి రైటింగే, వాడే వాళ్ళ అమ్మవాళ్ళు అందరూ గుర్తుపెట్టారు మొత్తం, అదేదో పోలీస్ కేసు అయింది, అది ఎక్కడో క్లోజ్ అయిపోయింది కూడా అది మొత్తం. అంటే అది నా అసలు నాకు సంబంధమే లేదు అది కంప్లీట్గా. తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత నాకు తెలిసి నేను పరిగెత్తుకుని వచ్చాను, నేను అప్పుడు షోలో ఉంటే. ఏమైంది అసలు అసలు ఏంటి? ఒకరోజు పొద్దున్న షో చేస్తుంటే సడన్గా ఈ అమ్మాయి ఇంకో అమ్మాయితో కలిసి రూమ్మేట్లో ఉండేది, సడన్గా ఫోన్ వచ్చింది ఇట్లా సూసైడ్ చేసుకుందని చెప్పి. ఓకే, ఆన్ ద స్పాట్ షో నుంచి వదిలి పరిగెత్తుకొని వచ్చాను. అంటే మీరు కూడా లవ్ చేశారా, ఓన్లీ మిమ్మల్ని లవ్ చేసింది? యాక్చువల్లీ ఒక ఎలా జరిగిందంటే, అంటే ఇప్పుడు అమ్మాయి గురించి చెప్పాలా వద్దా, అబ్బాయి చెప్పేసుకున్నాడు మొత్తం, ఇంకా నేను ఆల్రెడీ బయటకు వచ్చింది కదా. అంటే ఏమో మరి వచ్చింది, మళ్ళీ వాళ్ళు కట్ చేసినట్టున్నారు ఆ అమ్మాయి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని. మరి ఇవే ఉంటాయి కరెక్ట్ కాదు మళ్ళీ, అంటే నాకు ఒకటే బాధ, అమ్మాయి లేకపోయినా నేను ఎప్పుడు కూడా నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు
వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి నా మీద కోపం, ఎందుకంటే నా వల్ల ఏదో అయిపోయింది అని చెప్పి దానికి ప్రాబ్లం చెప్తాను వినండి. సరే మీరు వేస్తే వేసుకోండి లేకపోతే లేదు అనుకున్న విషయం ఏంటంటే, నేను ఆర్జింగ్ చేస్తున్నప్పుడు తను ఒక ఫ్యాన్గా ఫోన్ చేసేది, రెగ్యులర్ కాలర్గా చేసేది కొన్ని షోకి చేసేది. ఒకసారి వచ్చింది, కలిసింది, వచ్చినప్పుడు ఇట్లా ఫ్యాన్ అది ఇది అని చెప్పింది. తర్వాత మాటలో దానికి ఎక్కడైనా జాబ్ కావాలన్నట్టుగా అడిగింది. సరే నాకు జెమిని మ్యూజిక్లో ఆడిషన్స్ అవుతున్నాయి వెళ్ళమని చెప్పాను, అక్కడ చేసింది. బిగ్ ఎఫ్ఎంలో వచ్చింది కానీ రెండిట్లో సెలెక్ట్ అవ్వలేదు. బట్ తను కాల్మెట్లు అన్న పెట్టుకుంటే ఒకసారి అడిగాను, ఏంటి చిన్నపిల్ల ఉంది అప్పుడంతా 18 19 ఉంటాయేమో అమ్మాయి. ఇదంతా మీకు బిఫోర్ మ్యారేజ్ చెప్తున్నారు అంతే కదా? ఓకే, నాకు అసలు పెళ్ళి కాలేదు బట్ వాంటెడ్ టు మ్యారీ హర్ యాక్చువల్లీ, రైట్? ఓకే. సో అడిగితే అమ్మాయి చెప్పింది మ్యారీడ్, నేను మ్యారీడు, నాకు 16 ఏళ్ళు అన్నప్పుడే చేసేసారు, అంటే చైల్డ్ మ్యారేజ్ లాగా చేసేసారు. నాకు మా ఆయన అంటే ఇష్టం లేదు, బలవంతంగా ట్రై చేస్తాడు, నాకు నచ్చదు, తోసేస్తాను. అయినా వాళ్ళు బలవంతంగా ట్రై చేస్తారు, నాకు ఆ నరకం నేను తట్టుకోలేకపోతున్నాను అని అట్లా. షీ యూస్ టు రిఫ్యూజ్ హిమ్ అండ్ పారిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటుంది. అయినా కూడా వాళ్ళ అన్న వాళ్ళు బలవంతంగా మళ్ళీ తీసుకొచ్చి లేదు అని చెప్పి ఇక్కడ దించుతుంటారు. అలా 2-3 సార్లు చేసిన తర్వాత మైకి ఊపికి నశించిపోయి ఒకనొక రోజున వాళ్ళ ఆయన అయ్యప్పమాలు వేసుకుని వెళ్ళినప్పుడు అక్కడి నుంచి బట్టలు చదువుకుని వచ్చేసింది. హైదరాబాద్? హైదరాబాద్ కాదు, హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. ఓకే. అక్కడి నుంచి చదువుకుని నాగిరికి వచ్చేసింది. ఓకే. నాగిరి రావడం కదా, అక్కడి నుంచి ఫోన్ చేసింది, నేను బొంబాయి పోతున్నాను, బొంబాయి పోతున్నాను, ఎవరో నాకు ఉద్యోగం ఇస్తాన్నాడు, ఇక్కడ మీకు చెప్పాను మీరేం చూడలేదు అంటే, నాకు ఇది 12 ఏళ్ళ కొత్త సంగతి, 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతుందేమో అంటే, నాకు ఒక చిన్న జస్ట్ కన్సర్న్ అంటే ఏం ముక్కు మొహం తెలియకుండా వెళ్ళిపోతా, ఎవడన్నా తీసుకెళ్ళి అమ్మేస్తాడేమో ఎందుకు అని చెప్పి చెప్పి అలా చేయకూడదా అని చెప్పి పిలిచాను. పిలిచిన తర్వాత లైక్ ఇక్కడ తెలిసిన మా జమ్మీ మ్యూజిక్లోనే ఇంకో యాంకర్ ఉంది, ఆ అమ్మాయికి తెలిస్తే ఆ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టాను. ఈ లోపల పెట్టక ముందు ఫస్ట్ మా ఇంట్లోనే ఉండింది, తర్వాత ఫస్ట్ డే అక్కడ మా ఇంట్లోనే ఉండింది, తర్వాత హాస్టల్లో పెట్టాను. ఈ లోపల వాళ్ళు ఏదో లొకేషన్లో లేకపోతే ఫోన్లో ఏదో కనుక్కున్నారు, మొత్తానికి వాళ్ళకి తెలుసు నాకు ఏదో ఫోన్లు చేస్తుందని, మొత్తానికి వేసుకుని వచ్చేసారు వాళ్ళు, జనాలందరూ వేసుకుని వచ్చేసి మా వాళ్ళని రేచి మా అమ్మాయిలు ఎక్కువస్తావా డ్యామ్ రూమ్ బ్రిష్ అని చెప్పి, అని మీ అమ్మాయికి ఇష్టం లేదు ఎందుకు బలవంతం చేస్తారు, కావాలంటే తీసుకెళ్ళండి కానీ మళ్ళీ బలవంతంగా మీరు దాంట్లో నెట్టకండి అని చెప్పి చెప్తే సరే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి పంపిస్తే ఇంకా అమ్మాయి తెగించి మళ్ళీ వచ్చేసింది. ఓకే. మళ్ళీ వచ్చేస్తే ఈసారి నేను ఏం చేశానంటే మళ్ళీ నా మీదకి ఎందుకు వస్తుంది అని చెప్పి నేను తీసుకెళ్ళి ఆ అమ్మాయిని హాస్టల్లో చేర్పించాను. హాస్టల్లో చేర్పించిన తర్వాత అయినా కూడా వాళ్ళు ప్రెషర్ పెడుతుంటే ఇలా కాదని చెప్పి నేను ఆ అమ్మాయికి ఒక లీగల్ అసిస్టెంట్ చూపించి, మా నాన్న అడ్వకేట్ కాబట్టి మాకు తెలిసిన లీగల్ అసిస్టెంట్తో మాట్లాడి హెచ్ఆర్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు చేయించాను. వేస్తే ఆ అమ్మాయి కోర్టులో వెళ్ళింది, అది 16 ఏళ్ళకి చేశారు కాబట్టి మ్యారేజ్ చెల్లదు, నీకు ఎప్పటికైనా ఇష్టం ఉందా, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇష్టం ఉంటే చేసుకో లేకపోతే ఇదైతే చల్లదు అని చెప్పి క్లియర్ డిగ్రీ ఇచ్చేసింది. డిగ్రీ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చేసి పంపిస్తారేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, స్టేట్ హోమ్కి పంపించారు అమ్మాయిని. ఒక 21 రోజులు అక్కడ ఉండి తర్వాత ఆలోచించుకొని నీకు మీ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళు లేకపోతే నీకు ఎక్కడైనా వెళ్ళాలంటారు. సో అలా 21 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, కొన్నాళ్ళు ఉంది, మళ్ళీ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదో జాబ్ చేసుకుంది, ఒకటి ఏదో చిన్న మీడియా సంస్థలు అనేది చేసింది. తర్వాత అక్కడ చేసుకుంటూ ఒక రూమ్మేట్తో ఉండేది, అప్పుడప్పుడు నన్ను వచ్చి కలిసేది ఇట్లా ఉండేది. అలా ఉన్న టైంలో సడన్గా ఒక రోజున నాకు ఈ న్యూస్, అంటే అప్పట్లో నేను కలిసాం అంటే 2-3 సార్లు బయట తిరిగాము, వీ హ్యాడ్ సమ్ గుడ్ టైం. ఓకే. పెళ్ళి చేసుకుందాం, చేసుకుంటే ఏమైనా చేసుకోవాలి, ఇప్పుడు అఫీషియల్గా కూడా డైవర్స్ అయిపోయింది కాబట్టి చేసుకుందాం అనుకున్నాను. బట్ వాళ్ళ నాన్న వాళ్ళు దే లైక్ నేను ఒక విలన్లాగా కనబడుతుంటాను వాళ్ళకి, ఏ ఇట్లా ఇట్లా అని. సో ఏమో ఎప్పటికైనా మెల్లగా వాళ్ళు రియలైజ్ అవుతారు అనుకున్నాం, బట్ వీఆర్ టేకింగ్ ద టైం. కానీ నేను అమ్మాయితో ఉన్నమాట నిజం, కాకపోతే పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో మరి ఒక రోజు నేను అమ్మాయిందో ఇంకా అంటే అప్పుడే అనుకోలేదు, బట్ చూద్దాం ఒక మేబీ 6 నెలలు సంవత్సరం లోపల మనం ఎక్కడ చేసుకుందాం. ఆ అమ్మాయి షీ యూస్ టు స్టే అవే, మేము అప్పుడెప్పుడు కలుస్తుండేవాళ్ళు, కానీ సడన్గా ఒక రోజున ఈ సూసైడ్ తెలిసింది. ఎందుకని రీజన్ ఏంటి? రీజన్ రాసిపెట్టి అప్పటికి ఉద్యోగం మానేసింది కొన్నాళ్ళు. ఓకే. ఎండాకాలం ఉద్యోగం మానేసింది, అమ్మాయికి విపరీతమైన మైగ్రేన్, వామిటింగ్స్ అయిపోయేవి,
సో ఒకసారి నేను డాక్టర్కి కూడా తీసుకెళ్ళాను ఆవిడని, 3 సార్లు తీసుకెళ్ళాను. ఇంగ్లీషు హోమియోపతి అన్నీ ఇవ్వడము, దాన్ని ఎందుకు ప్రీతమైన బక్కగా అయిపోయింది, ఎందుకు ఇట్లా అయిపోతుంది కూడా చెప్తుందట. బట్ ఆవిడ నోట్లో రాసింది మాత్రం నాకు మైగ్రేన్, తలనొప్పి భరించలేకపోతుంది, నా వల్ల కావట్లేదు, నా చావుకి ఎవరికి బాధ్యులు కాదని చెప్పి తన రైటింగ్లో రాసేసి చనిపోయింది. అది సూసైడ్ చేసుకుంది. నాకు అంటే జీవితంలో ద మోస్ట్ లవ్డ్ పర్సన్ నాకు అయితే, అంటే నేను తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా మా ఆవిడకి చాలా క్లియర్గా చెప్పాను, షీ ఈజ్ మై, తను ఒప్పుకుంది. అండ్ ఎప్పటికీ కూడా మా ఇంట్లో ఆ ఫోటో ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరైతే ఉందో, ఇప్పుడు నా మీద కేసు పెట్టిన అమ్మాయి, మా ఇంటికి వచ్చి ఆ ఫోటో చూసి ఎవరైనా అడిగి ఆ ఫోటో తీసుకొని ఈరోజు నా అదే ఫోటో తీసుకొని ఇక్కడ మీడియాలో రిలీజ్ చేసి అదేదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఏదో చేసినట్టు ఇంత నాటకాలు, వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీ అక్కని ఇట్లా చేశారు అట్లా చేశారు అని పిరచ్చగొట్టి ఇలా నా మీద కేసులు పెట్టించడం. అది అసలు కాదు శేఖర్ భాషా గారు, ఇంత జరుగుతోంది మీ ఫ్యామిలీలో. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎంతండి ఏజ్ ఎంత పిల్లలది? 3 ఏళ్ళు పాపది, ఇంకొకళ్ళు అబౌట్ కమ్. ఓకే, కన్సీవ్ తో ఉన్నారు తను ఈ టైంలో. మీ పైన ఎలిగేషన్స్ కానివ్వండి, ఈ రప్చర్ ఇదంతా ఏదైతే ఉందో తను ఎలా తీసుకుంటుంది అసలు? అది నేను చెయ్యాలనుకుని రావాలనుకుని రాలేదమ్మా, ఒక్క ఇంటర్వ్యూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. అయినా కూడా నాకు అదే నచ్చినట్టు వరకు బెదిరించడం, బెదిరించి భయపెట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను నా దారికి తెచ్చుకుంటానని ఆ అమ్మాయి లావణ్య ఎవరైతే ఆ పక్కన పోలీసెస్ ఆఫీసర్స్ వాళ్ళతో ఆడుతున్న ఇబ్బంది చూసా, చేయనండి, జైల్లో పెట్టినా పెట్టేవండి, ఏదైనా కానివ్వండి, ఐఎమ్ రెడీ. మీరు జైలుకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉంది, అదే చెప్తున్నా కదా. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మీరైనా రిలీజ్ చేసి ఒకసారి చూడడానికి వచ్చి పాపం అమ్మాయికి జైలు పెట్టిన ఒక్కడైనా వచ్చి తప్పు చేస్తున్నారు మీరు చెప్పండి చాలు నాకు, నేను ఎంత చేసిన పోరాటానికి అంతే. నేను ఫైనల్గా అడుగుతుంది ఇదొక్కటే, ఆల్రెడీ మీ వాయిస్ చాలా స్ట్రాంగ్గా వినిపిస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా నేను జైలుకి వెళ్ళటానికి కూడా రెడీగా ఉన్నాను, ఎంత చేస్తారో చేయండి అని అంటున్నారు. ఇంకా నెక్స్ట్ అంతా నాకు తెలిసి 3-4 డేస్ అంతా ప్లాన్ ప్రకారం మీ ఎపిసోడ్సే రిలీజ్ అవుతూ ఉంటాయి కొన్ని ఛానల్స్లో, వీళ్ళకి అనుకూల మీడియా పరంగా జనరల్గా. కానీ మీ సైడ్న ఒక పర్సన్ వచ్చి మాట్లాడాలి. అన్నిటికంటే పెద్ద అద్భుతం చెప్పనా? చెప్పండి. ఇవాళ అమ్మాయి బర్త్డే, అమ్మాయి ఒరిజినల్ పేరు చెప్పలేదు, నేను యాక్చువల్గా తనకి ఇష్టమైన పేరు గీత, నేను ఎప్పుడు అలాగే పిలుస్తాను గీత. ఈరోజే బయటకు వచ్చాయి మళ్ళీ? ఓకే, మేబీ అంటే హిస్టరీ అంతా డిగ్ చేసే పనిలో ఉన్నారు. అదే వీడి ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఏం దొరుకుతాడు, ఏం దొరుకుతాడు, ఏ ఎక్కడ ఒక్క కంప్లైంట్ లేదు వీడి, ఇట్లా 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 మనిషి ఉంటాడా, చూశారు చూశారు చూశారు, వీళ్ళు వాడిని రెచ్చగొట్టారు, వాళ్ళ తమ్ముడిని రెచ్చగొట్టారు, మీకు అన్యాయం జరిగిపోయింది అది ఇది చెప్పేసి, ఎప్పుడో జరిగిపోయింది కదా అంటే, ఇప్పుడు చూడు నేను కూడా అన్యాయం అయిపోయాను, ఏది ఈ 3 పెళ్ళిళ్ళు చేసుకొని 3 మీద రేపులు కేసు పెట్టి ఆల్రెడీ జైలుకి పోవడానికి సిద్ధంగా ఉంది, అరెస్ట్ వారెంట్ రెడీగా ఉన్న అమ్మాయి వెళ్ళి వాడి ముందు. ఇప్పుడు మీరు విన్నారు కదా వాయిస్ ఎంత అమాయకంగా, అది కాదు గురించి ఇది కాదు గురించి వింటే ఎవరైనా అమాయకం అనుకుంటారు. అదే నటన, ఈ మహానటి చేసిందే ఇక్కడ ఈ అమ్మాయి కూడా సేమ్, రాధికా వన్ను రాధికా 2 అంతే. వెళ్ళి వాళ్ళతో ఇవన్నీ చెప్పి రెచ్చగొట్టి ఇట్లా. మీకు స్టాండ్ తీసుకోవడానికి అసలు ఎవరైనా ఉంటారా శేఖర్ భాషా గారికి, ఇండస్ట్రీ సైడ్ నుంచో, ఫ్రెండ్స్ సర్కిల్ నుంచో, లేదు శేఖర్ పలానా మనిషి ఇట్లాంటి వాడు అని మీరు వచ్చారు? లేదు, నేను ఐ డోంట్ సీ, నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఒకవేళ కనుక నాకు ఏదన్నా అయితే మా ఇంట్లో వాళ్ళు లేకపోతే నాకు బాగా కావాల్సిన వాళ్ళు వస్తే నేను చేసిన దీనికి అంతటికీ అర్థం లేదు, మీరో ఇంకెవరైనా సరే ఇన్నాళ్ళు చేసిన దాంట్లో వీడు ఒక పోరాటం ఉంది, ఒక మంచి ఉంది అనిపించి ఎవరన్నా మీరు వస్తే నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతాను. ఏదో అప్పుడు పెద్ద పెద్ద మర్డర్ కేసులే ఏం చేసినా కూడా సుప్రీంకోర్టు దాకా పోతూనే ఉన్నారు. ఇది ఏం 509 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, దానికి ఇది కూడా ఉండదు. కానీ బట్ ఏదో రకంగా ఎఫ్ఐఆర్ పెట్టి అది చూపించి నేనే కాదు నీ మీద కూడా బురద చల్లుతా. అంటే ఏమంటారంటే మన బర్త్డే టైంలో అందరికి ఒక బర్త్డే బంప్స్ అని చెప్పి కింద పడేసి బురదలో కొడతారు, వాడు ఏం చేస్తాడు అందరికీ వచ్చి బురద అటిస్తాడు మళ్ళీ. జనరల్గా ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి, మీరు ఏవైతే ఎలిగేషన్స్ లేకపోతే ఏవైతే రికార్డింగ్స్ వినిపించి తన పైన చేశారో వాటికి విత్ ప్రూఫ్స్తో నేను ఇది కాదు అనేది చేసుకోగలగాలి, లైక్ మీడియాలో తను కూడా. నేను రేపమ్మా మీ అంటే ఇక్కడ ఎక్కడైతే మళ్ళీ ఇదే రైట్, ఆ అమ్మాయి మీద ఉన్న సడన్గా నేను వచ్చేటప్పుడు నాకు ఇప్పుడే వస్తుంటే కార్ దిగుతుంటే నాకు తెలిసింది ఇట్లా నాకు వాడిని చేస్తుంది, అమ్మాయి ఫస్ట్ నుంచి రకరకాలుగా ఆపడానికి ట్రై చేసింది,
నేను వినకపోయేసరికి ఇంకా ఫైనల్గా ఇగో ఈ ఎఫ్ఐఆర్ ఈ డ్రామా. ఓకే, బట్ ఇది చేసిన తర్వాత మీడియాకి ఇంకా ఎందుకు ఇవ్వలేదు, ఊరికే బెదిరించడానికి పెట్టిందా, తర్వాత కాంప్రమైజ్కి పెట్టిందా తెలియదు. అంటే ఇది చేస్తే రెడీగా ఇవ్వాలి కదా మీడియాకి, ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు, నేనే ఇస్తున్నాను ఫస్ట్, నాకు తెలియదు ఎక్కడ ఇచ్చలేదు కూడా తెలియదు. బట్ ఆ రోజు అమ్మాయి అంది మీ మీద ఎఫ్ఐఆర్ ఉంది కదా అన్నట్టు, నేనేమనుకున్నాను అది ఎఫ్ఐఆర్ కదమ్మా నేను పెట్టిన కేసే అని నేను అనుకున్నాను, నాకు తెలియదు కదా. తక్కువని వచ్చేసింది సడన్గా ఈ వారంలో, ఈ వారంలో నేను అంత అన్యాయం చేసేసాను సడన్గా. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఒక చివరిగా ఒక పాయింట్, ఎవరైతే ఆల్రెడీ రాజ్ తరుణ్ గారి ఫాదర్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు, మీ వాయిస్ ఏదైతే ఉందో అది మీరు క్లియర్గా వినిపించారు. నేను ఒక్క రెండు మూడు క్వశ్చన్స్ అడగాల్సినవి ఉన్నాయి, వీలైతే కొంచెం రాజ్ తరుణ్ గారి ఫాదర్కి కాల్ కనెక్ట్ చేయండి. పాపం ఆయన చాలాసార్లు ఇబ్బంది పెట్టాను ఇప్పటిదాకా నేను. పేరండి ఆయన పేరు? పేరు రాజ్ గారు. ఎక్కడుంటారు? అనుకుంటా హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళకి భయం అమ్మ, వాళ్ళకి అడ్రస్ చెప్పుకోవాలన్నా కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ గొడవ చేసి ఆదరగండం చేసి అక్కడ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ రాచ్చు. ఓకే, దాక్కొని తిరుగుతున్నారు పాపం ఈ భరించలేక ఈ రౌడీజం, రౌడీజం లిటరల్లీ. డ్రగ్స్ కేసులో లోపలికి వెళ్ళినా బయటకు వచ్చేస్తారు, బ్లాక్మెయిల్ కేసులో వెళ్ళినా బయటకు వచ్చేస్తారు. ఎన్ని రోజులు ఉందండి డ్రగ్స్ కేసు టైంలో? 45 రోజులు ఉంది చెంచలగూడలో. అదే నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకవేళ నువ్వు ఏదో ఒక కేసు పెట్టిన జైల్లో పెట్టించవచ్చు, నేను నీలాగల లంగపలం చేసి జైల్లోకి వెళ్ళాల, నేను దీంట్లో నాకు తెలుసు అందరికీ అర్థమవుతుంది ఎందుకు కేసులు వస్తున్నాయి. బయటకు తీసుకురావడానికి ఎవరు హెల్ప్ చేశారు లావణ్యని? అంటే లావణ్యతో పాటు రాజ్ తరుణ్ కూడా స్టేషన్లో ఉన్నాడు అని చెప్పేసి కొన్ని ఫొటోస్ సబ్మిట్ చేయడం జరిగింది. తెలియదు నాకు, అది నేను చూడలేదు అంత డీప్. మీరు చెప్పాక నాకు ఇది ఇన్ఫర్మేషన్, ఐ రీసెర్చ్ దట్. నాకు నిజంగా తెలియదు, ఇట్స్ న్యూస్. ఓకే, నేను ఎక్కడ చూడలేదు, అన్ని ఎతికాను అన్ని న్యూస్ ఛానల్స్లోనూ చూడాలి. రైట్, మీరు యాక్చువల్లీ ఇవన్నీ ఆలోచిస్తున్నట్టున్నారు ఆ న్యూస్ ఛానల్లో వస్తున్న న్యూస్లు కానీ లేకపోతే? లేదమ్మా, ఇవాళ ఇది 7వ ఇంటర్వ్యూ, ఎంతో అయిపోయింది ఎనర్జీ. రైట్, ఓకే, తిని కూడా తినలా నేను, ఏదో బిస్కెట్లు తినేసి వచ్చేస్తున్నాను నేను. మీకండి అసలు మీ ప్రొఫెషన్కి ఏం ప్రాబ్లం లేదా? అంటే ఇంత బయటగా ఇంత ఎక్స్పోజ్ అవుతున్నారు కదా. మీకు సారీ మా కృషి తీసేసిన తర్వాత పాప ఆయన్ని ప్రతి ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు, ఆయన ప్రతిసారి కాల్ చేస్తుంది, పెద్ద ఆయన ఇబ్బంది పెడుతూనే ఉన్నాను ఆయన్ని. సార్ నమస్తే, బాగున్నారా? శేఖర్ పాషా సార్. సార్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాను, నేను ఛానల్కి వెళ్ళిన ప్రతి చోట రాజ్తారని అడుగుతున్నారు, లేదంటే కనీసం వాళ్ళ ఫాదర్తో మాట్లాడచ్చండి అంటున్నారు. సో మీకు ఇబ్బంది లేకపోతే ఒక్క రెండు నిమిషాలు మాట్లాడతారా? మీరు అడుగుతారా? ఏమన్నా యాంకర్ అడుగుతారా సార్? ఒక్కసారి మాట్లాడండి. రాజుగారు నమస్తే అండి. సార్ నేను ట్రీ మీడియా నుండి ప్రసన్న అని మాట్లాడుతున్నాను. ఒక చిన్న విషయం, ఒక రెండు విషయాలు క్లారిటీ ఇవ్వండి సార్. మీకు లావణ్య రాజ్ తరుణ్ ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నట్లు తెలుసు సార్ మీకు? చెప్పండి. ఫస్ట్ ఒక 3 ఇయర్స్, 3.5 ఇయర్స్ వాళ్ళు రిలేషన్ లో ఉన్నారు. ఓకే, ఆ తర్వాత నుంచి మాత్రం వాళ్ళు ఒక రూఫ్ లో ఉన్నారు తప్పితే ఓకే వాళ్ళ మధ్య ఎటువంటి రిలేషన్ లేదమ్మా. అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ముందుగా, అమ్మాయి సైడ్ నుంచి వచ్చిందా, లావణ్య సైడ్ నుంచి వచ్చిందా, లేకపోతే రాజే వద్దు అనుకున్నాడా? మొదట రాజు ఏంటంటే తనకేం ప్రామిస్ చేయకపోయినా తన అనుకునేవాడు ఒకవేళ అన్ని బాగున్నట్టయితే మ్యారేజ్ 47 ఇయర్స్ మ్యారేజ్ చేసేసుకుందాం, మీరైతే తనే చేసేసుకుందాం అని అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఆ ఇంట్లో అట్మాస్ఫియర్, ఎవరో మనుషులు రావడం, వాళ్ళందరూ అక్కడ కూర్చోవడం, మందు తాగడం, సిగరెట్లు, ఇల్లంతా గోల గోలగా ఉండేది. తనలో చేంజ్ అది గమనించి తన బిహేవియర్ బట్టి ఇతను కొంచెం దూరం అయ్యారు. ఇద్దరు దూరం అయిపోయారు, ఒకరికొకరు దూరం అయిపోయారు, ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ లేదు. తర్వాత ఏంటంటే తను ఇంకొక ఆయనతో మస్తాన్ సాయి తోటి రిలేషన్ పెట్టుకోవడం, దాంతో ఏంటంటే ఇద్దరు విడివిడిగా ఉన్నారు అంతే. తనలో ఇస్తుంది, తన ఒక రూమ్ లో ఉంటుంది, ఇతను రూమ్ లో ఉంటాడు.
అంటే తను తీసుకున్న రాస్తారుని తీసుకున్న విల్లాలోనే ఇద్దరు ఉండేవాళ్ళని, అలాగే మీరు మీరు రాస్తారుని మదర్ గారు ఇద్దరు మీరిద్దరు కలిసి అప్పుడప్పుడు అక్కడికి వెళ్తే వీళ్ళిద్దరికి గొడ్డు చాకిరి నేనే చేశాను అని కూడా చెప్పడం జరిగింది తను. అప్పుడప్పుడు అంటే మేము వెళ్ళేది సంవత్సరానికో ఆరు నెలలకో ఒకసారి. ఓకే, ఆ వెళ్ళేటప్పుడు మా అమ్మని తను ఏమీ ఎత్తండి అయ్యేది లేదు. మేము ఒక మూడు రోజులు ఉందాం అనుకుని వెళ్ళేది, అక్కడ పరిస్థితి చూసి ఉండలేక ఆ ఇన్సల్ట్ కానీ భరించలేక 2 డేస్ కి తిరిగి వెనక్కి వచ్చేసేవాళ్ళు, వైజాగ్ వెళ్ళిపోయేవారు. మాకు తను సేవలు చేయడం అన్నది ప్రసక్తే లేదమ్మా. ఇంకా మమ్మల్ని ఇన్సల్ట్ చేసేది కొన్ని సందర్భాల్లో, అక్కడ నా విశేషం అంటుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఘోరంగా ఇన్సల్ట్స్ హిట్లు అవే మాకు ఉంటాయి తప్పితే మాకు సేవ చేయడం మాకు అటువంటిది అసలు ప్రసక్తే లేదమ్మా. అయితే రాజుగారు అసలు సడన్ గా బయటకు వచ్చి ఇంత న్యూసెన్స్ చేయడానికి, లేకపోతే కేసు వరకు ఓకే అది లీగల్ ప్రొసీడింగ్స్ ఓకే, బట్ మీడియాలో స్టిల్ ఇప్పటికీ ఆగట్లేదు. రాజ్ తరుణ్ పైన వస్తూనే ఉన్నాయి వార్తలు, దాదాపుగా ఇది 2 వారాల పైనుంచి కొనసాగుతూనే ఉంది, ఎక్కడా ఫుల్ స్టాప్ పడేటట్లు లేదు. ఓకే ఒక వ్యవహారం అయిపోయింది, ఫుల్ స్టాప్ పడుతుంది ఇవాళ అనుకుంటే ఒక 2 రోజుల తర్వాత మొదట సూసైడ్ అనో, లేకపోతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే కాల్ రికార్డింగ్ ఒకటి బయటకు తీసుకురావటం, ఇలా ఏదో ఒకటి రప్చర్ జరుగుతూనే ఉంది, బయటికి తీసుకొస్తూనే ఉంది. ఎందుకని ఇంత ఇంతవరకు ఎందుకు వెళ్ళారు, మీ ఉద్దేశంలో ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు? తన పంతాన్ని గెలుచుకోవాలి, రాజు వారి ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఇంట్లోనే ఉండాలి, తనకి డబ్బులు ఇస్తూ ఉండాలి, తను చేయాల్సిన పనులు తన యాక్టివిటీస్ తన ఇది అవన్నీ చేసుకుంటూ ఉంటది. రాజు మాట్లాడకుండా కిక్కుమనుకుండా ఓ పర్ఫెక్ట్ లా ఉండాలి ఇంట్లో. మీకు ఈ ఇష్యూ తర్వాత మీకు ఫోన్ చేయటం జరిగిందా రాజుగారు లావణ్య? మీకు ఈ ఇష్యూ తర్వాత ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు అసలు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం కానివ్వండి, కాల్ చేయటం గానీ అసలు జరగలేదా? అంటే కాల్ చేసి మరి మెసేజ్లు ఏవో పెట్టింది. ఓకే, మీకు మెసేజ్లు కూడా ఏంటంటే మెసేజ్లు కూడా ఏంటంటే క్యాజువల్ గానే ఓకే ఎలా ఉన్నారు ఏంటి ఇలాగే మెసేజ్లు. ఓహో ఓకే, నేను కూడా పెద్ద రెస్పాండ్ కాలేదు. ఈ ఇష్యూకి సంబంధించి ఏం చేద్దాం ఏంటి ఇలాంటివి అసలు ఆ టాపిక్స్ అయితే లేవమ్మా. ఓకే, అసలు మిమ్మల్ని కాంటాక్ట్ అనేది అవ్వలేదు ఈ ఇష్యూకి సంబంధించి అయితే కాంటాక్ట్ అవ్వలేదు. రైట్, ఓకే రాజుగారు, థ్యాంక్ యూ అండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్, నమస్తే. రైట్ శేఖర్ గారు, మీరు చేస్తున్న ఫైట్ ఏదైతే ఉందో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఆల్రెడీ మీ పైన వచ్చే వాటికి కూడా మీరు ఒక క్లియర్గా ఈ ఇంటర్వ్యూతో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. చూద్దాం ముందు ఏం జరుగుతుంది అనేది, మేము కూడా మా వైపు నుంచి కరెక్ట్గా ఏవైతే నిజాలు ఉన్నాయో అవి ప్రసారం చేయడానికే ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.